కంక్లూజన్ లేదు యాజ్ యాజ్ ఎ ఫిల్మ్ లవర్గా చెప్తున్నాను. ఒరిజినల్లో దిస్ కొన్ని 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 క్యారెక్టర్స్ కంక్లూజన్ లేదు. కొన్ని క్యారెక్టర్స్ సడన్గా బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తాయి, ముందు ఒక సీన్లో డైరెక్ట్గా ఉంటే బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తాయి. ఇలాంటి ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి, దాన్ని మీరు క్లియర్ చేశారు. అది మాసే కావచ్చు, క్లాసే కావచ్చు, క్లియర్ చేశారు. అండ్ వన్ మోర్ థింగ్, అది మాస్ ఫిల్మ్ కాదనే వాళ్ళకి నేను అంటాను. మీరు చెప్పారు, మన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు దట్ మనం డిస్కస్ కూడా చేసాం, అందులో కూడా ఎరా తల తీసేవాడిని, తల కాదురా తల తీసేవాడిని అనేది మాస్ డైలాగే. అది కాకుండా అందులో ఒక ఫైట్ ఉంటుంది కదా, టింబర్ టిపో ఫైట్, దాంట్లో కూడా మాస్ సాంగ్ వస్తుంది వెనకాల. ఇంకా అది మాస్ సినిమా ఎందుకు అవ్వదు? సో యాజ్ ఐ టోల్డ్ బిఫోర్, లూసిఫర్లో ఎన్నో ఏరియాస్ ఉన్నాయి. అది వచ్చి నేను సీరియస్లీ ఒక దట్ ఈస్ నాట్ అ స్టోరీ, దట్స్ అ ఐడియా. ఒక ఐడియా అనేది వాళ్ళు వాళ్ళు ఏ వర్షన్ అయినా చేయొచ్చు, మనం చూసే దాని పర్స్పెక్టివ్ని బట్టి. దిస్ అ వండర్ఫుల్ ఐడియా వేర్ ఇట్స్ అ హౌ యు సీ పొలిటికల్ ఇండియన్ పొలిటికల్ సిస్టమ్, వాట్ సొల్యూషన్ యూ గివ్ ఆ ప్రాబ్లమ్ని. ఇప్పటి వరకు ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ని ఎంతమంది ఏదో ఎన్నో రకాలు చేశారు, కానీ ఈ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా కొత్తగా ఉందనేది మనకి ఎంతో ఎంతో వ్యాస్ట్ ఏరియా కదా. సో మనం ఏంటంటే, నేను ముందు చెప్పినట్టు హీరో కోసం ఒక రీజన్ కోసం మనం ఇంకా సింప్లిఫైడ్ ఉంటే బాగుంటుంది అనేది ఒక జనరల్ పర్స్పెక్టివ్ ఒకటి. అది కాకుండా ఇప్పుడు లూసిఫర్ అనేది అవుట్ ఆఫ్ ద ఎయిర్ మలయాళం వచ్చేటప్పుడు లేని కథ ఒకటి, కొత్తగా చూశారు. సో దే గివ్ సో మచ్ రెస్పెక్ట్ టు దాట్, ఏదో కొత్త థాట్ ఏదో చేశారే ఏంటి అని అక్కడ ఫస్ట్ అర్థం కాకపోయినా దే గివ్ సమ్ ఎక్స్క్యూజ్ టు దాట్, ఏదో చెప్పుంటారులే అని ఒక ఎక్స్క్యూజ్ ఉంటుంది. అర్థం కాకపోయినా, కొన్ని అర్థం కాకపోయినా, లేదు మనకే అర్థం కావట్లేదు వాళ్ళు ట్రై చేశారు అని ఒక టైం. ఇప్పుడు అలా కాదు, మనం సెకండ్ వర్షన్ చేస్తున్నాం, ఇంతమంది 1000 లక్షలు కళ్ళు ఉన్నాయి దీని మీద. ఏంటంటే ఇది ఇది ఏమవుతుంది, ఎలా చేసుంటారు అనేది, ఏం చేస్తారులే, ఏముంటుందిలే అని ఒక డిప్రెసివ్గా, కొన్ని డిప్రెషన్గా, కొన్ని లేదులే బాగానే వచ్చిండొచ్చు ఏదో చేస్తారులే అని, కొన్ని ఇన్ని ఒక అటెన్షన్ ఉన్నప్పుడు ఒక్క మనకు టైమే లేదు కన్విన్స్ చేయడానికి. మనం కొంచెం గ్యాప్ ఇస్తే చెప్పాను చూసావా అది చేయడమే తప్పురా అని ఒక కమెంట్స్ వచ్చేస్తాయి. అప్పుడు ఏంటంటే ద ఫస్ట్ ఇంప్రెషనే బెస్ట్గా రావాలి, అది ఒక కేక్ వాక్ లాగా మీకు ఐడియా లోపల వెళ్ళిపోవాలి. సో అది అంబిగ్యూటీ అనేది రెండో లేయర్గా పెట్టేసి, అంబిగ్యూటీ ఉంటేనే ఇక్కడ క్లాస్ అంటే ఓపెన్ ఎండ్ ఉంటేనే క్లాస్ అని కాదు. అది వచ్చి మనం అరటిపండు వచ్చినట్టు చెప్పినా కూడా దాన్ని నావల్టీగా చెప్పొచ్చు అన్నది ఇదే ట్రై చేసాం. వితౌట్ లూజింగ్ దట్ క్లాస్ ఎలిమెంట్స్, వితౌట్ లూజింగ్ దట్ క్లాస్ ఫ్లేవర్, వీ హ్యావ్ డన్ అ మాస్ ఫిల్మ్ అనేది. దట్ వాజ్ ద ఎయిమ్ అండ్ టార్గెట్ అండ్ దట్ వీ అచీవ్డ్ అది అనేది.